నామాలోనే సుడిగాలి ఉంది, ఆ పేరులోనే సుడిగాలి ఉంది. ఈ సినిమా సుడిగాలి లేక నడుస్తుంది అనేది నా నమ్మకం ఉంది. అభయ్ గారు, నా నియోజకవర్గం నుంచి హీరో రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మేము క్యాన్వసింగ్లో హీరోలను దేవులాడతాం, కానీ మా దగ్గరనే ఒక హీరో పుట్టిందంటే మా నారాయణఖేడ్ ప్రజలకు అందరికీ సంతోషమైన విషయం. అభయ్ని చూసి మాకు డబ్బులు అవసరం లేదు సార్, ధనలక్ష్మి వేరోల దగ్గర ఉన్నా ధైర్యలక్ష్మి మావన్ దగ్గర ఉంది, ఆ ధైర్యమే అతనికి సినిమా తీయడానికి ఇంత దూరం మా ఏరియా మారుమూల ప్రాంతం అక్కడికించి ఒక హీరో అయ్యిండంటే అది మా ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం. అందులో హీరోనిజీ కుల్కర్ణిజీ మమతా కుల్కర్ణిజీ హమారే బాజూ కై ఆప్కా ఇస్టేట్ హమారా హీరో ఆప్కు కైకు సెలెక్ట్ కియా బోలేతో ఆప్ నజీక్ కట్బంధన్ హై హమారేకు ఆర్ బీదర్ కర్ణాటక ఆర్ ఏ నారాయణఖేడ్ తెలంగాణ దోనో మిల్జుల్ కే దో తీన్ కిలోమీటర్ మే హమ్లోక్ ఆప్కు హై జిస్కే లియే ఆప్కు సెలెక్ట్ కియా హై ఆప్కో తెలంగాణ సర్కార్ కి తరఫ్ సే ఆప్కో బదాయి దేతా హూ ధన్యవాద్ దేతా హూ. సార్ మీరు అన్నట్లు ఒక ఆలోచన చేసి సినిమా తీయడం చాలా ఈజీ, థియేటర్లు దొరకడం చాలా కష్టం. మీతోటి పాలు పంచుకొని సిటీలో అనేక మంది థియేటర్ ఓనర్స్ ఉన్నారు నాకు మిత్రులు, నేను గిట మీతోటి మమేకమై ఏ విధంగా సుడిగాలి సినిమా థియేటర్లను ఏ విధంగా మనం తీసుకోవాలని మీ యూనిట్లో వచ్చి నేను గుర్తుంది. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత ధైర్యంగా సుడిగాలి మేమంటాం సుడిగాలి పర్యటన చేసినాం అని. అట్లనే ఈ సుడిగాలి సినిమా 100 థియేటర్లో ఆడాలని, ఇది 100 రోజులు నడవాలని ధనలక్ష్మితో సహా ధైర్యలక్ష్మి కావాలని ఈ సినిమా అభయ్ గారికి కానీ హీరోనీలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎంత మాట్లాడినా ఈ హాల్లోపే ఉంటుంది, కానీ ఒక మారుమూల నుండి వచ్చిన అబ్బాయి ఎలక్ట్రానిక్ మీడియా మీరు కొంచెం సాహసాన్ని మీ కళాన్ని పదనని కొంచెం పెట్టి ఎక్కువ రాయాలని, రేపు సుడిగాలి మొత్తం పేపర్లలో బ్రహ్మాండంగా ఆడియో ఏ విధంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నామో, మరి ఇంకోటి ఇద్దరు సంగారెడ్డి జిల్లా హీరోలే మా ఊళ్ళు. సంగారెడ్డిలో ఎప్పుడు ఓటరే ఉంటారు సార్, కానీ మా దగ్గర సంగారెడ్డి కెంచి ఇద్దరు హీరోలైనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మత్తు ఇంటి పక్కన గల్లీలో ఒకసారి చెప్పింది ఇంటి అందులో ఖండంలోనే ఎత్తైన శిఖరం కిలిమంజారో ఎక్కేసి ఇండియన్ రికార్డ్ సాధించాను. ఇండియా చైనా బార్డర్లో మేరాథాన్ గౌరీచంద్ కొన్ని శిఖరాలు అధిరోహించాను. ఇండియా నేపాల్ బార్డర్లో రేనాక్ శిఖరం అధిరోహించాను. కాశ్మీర్లో తులియాన్ శిఖరం అధిరోహించాను. అదేవిధంగా 7 ఖండాల్లో 7 ఎత్తైన శిఖరాలు అధిరోహించి నా నెక్స్ట్ జనరేషన్కి అంటే ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి డెవలప్ చేయడం కోసం అకాడమీ ఏర్పాటు చేయాలని ప్లానింగ్తో ఉన్నాను. అకాడమీ ఏర్పాటు చేసేదానికి కూడా ఆ ప్లానింగ్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీ అవుతున్నాను. ఇంకో 1 వీక్ తర్వాత నేను యూరప్ కాంటినెంట్లోనే హయ్యెస్ట్ పీక్ ఎల్బ్రూస్ అధిరోహించడానికి వెళ్ళబోతున్నాను. ఈరోజు నేను ఎన్నో ఫెలిసిటేషన్స్కి వెళ్ళాను, కానీ ఇంత పెద్ద వేదికపై నన్ను స్పెషల్లీ పిలిచి ఇక్కడ ఫెలిసిటేషన్ లాగా గెస్ట్ లాగా పిలిచి ఆడియో ల్యాన్స్కి పిలిచినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు షకిల్ బ్రదర్. నాకు ఇంతటి పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, ఆడియన్స్కి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.
ప్రేక్షక మహానుభావులకి ఎప్పుడు నన్ను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీంట్లో చెప్పేది ఏంటంటే, సుడిగాలి సినిమా ఒక సుడిగాలిలాగా వేసిపోవాలని నా కోరిక అండి. దానికి మీ అందరి సహకారాలు కావాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ అందరి సహకారం కావాలి. నెక్స్ట్, ఇక్కడ నాకు ఇద్దరు పిల్లలు కూడా కొత్త వాళ్ళండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. సరే, నేను ఇంతకుముందు 4-5 సినిమాలు చేసుకున్నాను, అది నా సొంతం అనుకుందాం అండి. ఇది చెట్టుపై ఇది శివపార్తి క్రియేషన్ మీద ఫస్ట్ సినిమా నా ఇదండి నాకు. అయితే దీని స్టోరీ ఏంటంటే, ముందు చిన్న పిల్లలైనా వాళ్ళకి వినిపించాల్సి వచ్చింది. సబ్జెక్ట్ వినండి, విన్నాక మీకు నచ్చితేనే చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సినిమా స్టోరీ బాగా నచ్చింది, బాగుంది సార్ చేద్దామన్నారు. చేద్దామన్నప్పుడు నేను ఏం చెప్పానంటే, చేద్దాం అనటం కాదు, మెయిన్ సినిమా చేయాలంటే ముందు ఒక ఇనిషియల్ పేమెంట్ ఉండాలి. పేమెంట్ లేకుండా ఏమి చేయలేము, ఏ పని చేయాలన్నా. సపోజ్ ఇల్లు కట్టాలన్నా ఒక బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్ అమౌంట్ ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేద్దాం, లేకపోతే లేదన్నట్టుగా నేను చెప్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి నాకు అన్ని సహకారం అందిస్తూ ఆపకుండా ఇప్పటివరకు సినిమా కంప్లీట్ చేశాము. తర్వాత ఏంటంటే, ఇక్కడ పాత కొత్త అనేది కాకుండా మిస్టర్ అభయ్ ప్లస్ వెంకటేష్ గౌడ్ కొంచెం సీనియర్ ఇది దీంట్లో, మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను కూడా బాగా చేశాడు. అభయ్ అనే కుర్రాడు ABCD తెలియదండి అతనికి సినిమా గురించి. ఏదో ఇంట్రెస్ట్ తోటి వచ్చాడు, ఫస్ట్ కెమెరా ముందుకు రావడానికి భయపడ్డాడు. సరే, నేను ఎంకరేజ్ చేసి, నీకెందుకయ్యా, నేనే పెద్ద డైరెక్టర్ కాదు, నేను ఒక మీలాగానే ఒక ఫ్రెండ్ అనుకుని పనిచేయండి, ఎంకరేజ్ చేసి చేస్తే నిజంగా చాలా బాగా చేశాడండి. ఒక సినిమే కాదు, ఇప్పుడు ఆయన ఏ స్టేజ్కి వెళ్ళాడంటే ఓన్గా సొంతంగా కూడా ఒక సినిమా స్టార్ట్ చేసే స్టేజ్కి వెళ్ళి, అవసరమైతే సొంతంగా డబ్బులు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళాడంటే నేను చాలా ఇచ్చే ఇదే అనుకున్నానండి. అసలు నిజంగా చూడ అంత అప్రిషియేట్ చేయాలండి. పాపం గుడ్ పర్సన్, మంచి టాలెంట్ ఉంది, అది ఆ విధంగా అతను ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. సుడిగాల్లో కూడా బాగా చేశాడు, కొత్తదనం అనేది కనిపించలేదు. కొత్తవాడైనా ఒక పాత ఆర్టిస్ట్ కన్నా బాగా చేశాడని నేను చెప్పుకుంటున్నాను సార్, గర్వంగా చెప్పుకుంటున్నాను. సహకారం అందించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా ఊరు ప్రజలు కానీ వాళ్ళ ఊరు ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ శిరస్సు వంచి ప్రార్థన చేసుకుంటున్నాను. అందరు ఆదరిస్తారని. మేము ఎంతో కష్టపడ్డ ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ హీరోగా చేస్తున్నాము. మేము ఈ సినిమాను అందరు ఆదరిస్తారని, అందరు దీవెనిస్తారని కోరుకుంటున్నాను. ఎంతో టెక్నీషియన్ మా సుడిగాలి టీంలో అందరూ ఎంతో కష్టపడి చేసినాం ఈ సినిమాని. అందరు ప్రొడక్షన్ కానీ ప్రతి ఒక్కరు కానీ డైరెక్టర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంతో ప్రాణం పోశారు ఈ సినిమాకు. పాటలు ఇయ్యడం జరిగింది. సీను గారు కానీ భాషాశ్రీ గారు కానీ మన దాట్ల వెంకన్న, నాతో పాటు చేసిన అభయ్, నాతో పాటు సపోర్ట్ చేసి నా యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా అవురు జోర్సే అంటే వీళ్ళకి దగ్గులు స్టార్ట్ అయ్యేటట్టు ఉన్నాయి. హైదరాబాద్ పవర్ అయితే చిట్టి బాబుకి చెల్లెలు వచ్చింది ఇక్కడ. రామ్ చరణ్ కి ఫ్యాన్ కైసీ బోల్నా బోలే తో तो ममता चलिए सिनेमा के बारे में थोड़ा कुछ हमें बताइए अबाउट द हीरो अबाउट द म्यूजिक. फर्स्ट मीडिया एंड प्रेस मीट थैंक यू सो मच कमिंग फ्रॉम एंड टेक्नीशियन के बारे में बोलना बोले तो फर्स्ट क्या डायरेक्टर सर कहाँ पे है आप? अरे सर आप पीछे क्यों आते हैं, यहाँ पे आके ठहरो. सर आप मेरा असिस्टेंट नहीं सर, डायरेक्टर है, मूवी का डायरेक्टर है. एक्चुअली मैं बोलना बोले तो सर को फर्स्ट देखी जब एक सेकेंड
एक्चुअली बोलना बोले तो फर्स्ट में देखी ना सर ना फर्स्ट हीरो की तरह दिख रही है, अरे क्या ये सर क्या हीरो की तरह दिख रहे बोल के. थैंक यू सर, मुझे ये मूवी में ऑफर दिए, थैंक यू सो मच. एंड को एक्टर मलेश एंड वेंकटे, थैंक यू सो मच. इनके साथ वर्क करके मैं बहुत बहुत हैप्पी हूँ और मुझे हर एक एक्टिंग नहीं आया तो मुझे हर एक बहुत एंकरेज करे, थैंक यू सो मच. एंड और उन लोग के बारे में बोलना बोले तो दिल से उन लोग बहुत अच्छे है, थैंक यू सो मच. और सुहासिनी माई फ्रेंड, सुहासिनी ना मेरी दोस्त है, ये मूवी में ना हम इतना बेस्ट फ्रेंड हो गए कि बोल भी नहीं सकते हम. एक्चुअली मैं फ़ोन करता हूँ फ़ोन ही नहीं लिफ्ट करती है लड़की, पता है. और मैं किसको भूल गई तो सॉरी, हाँ सॉरी, हाँ स्पेशली थैंक यू गैस, थैंक यू वेरी मच. తీయడంలో ఏ కృషి అయితే ఈ టీం వారు అందరు చేశారో ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు మరి అన్ని విధాల అంగులు ఉన్నవారు సినిమా తీశారు, ఏ కార్యక్రమం చేశారంటే అది పెద్ద విశేషం కాదు. కానీ చాలా కఠినమైన పరిస్థితిలో మరి ఒక్కొక్క మన ఇక్కడ పనిచేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ గారు కానీ వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే మన సామాన్య ప్రజానికం నుండి ఆవిర్భవించి ఇది మన యొక్క ఆకాంక్షలని మన ముందు ఉంచుతున్న ఇది సినిమా కాబట్టి ఇది మన సామాన్య ప్రజలకు సంబంధించిందని మనం గర్వంగా చెప్పగలుగుతాము. మరి ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా ఇంత చక్కటి సినిమాను రూపుదిద్దినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా వ్యక్తి సినిమాలోకి వచ్చి నేను ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నట్టే దానికి ఒక ముఖ్యమైన నా యొక్క జీవితం ఇచ్చిన నా తల్లిదండ్రులకు, నేను మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు నానా, ఎందుకంటే మా నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్షిప్ నేచర్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. అది అంతలా ఇంతలా కాదు, ఒక ఫ్రెండ్షిప్ లాగా దగ్గర కూర్చొని నాన్న ఇది చేయాలి అది చేయాలి అది చేయొద్దు ఇది చేయొద్దని ప్రతి ఒక్కటి నన్ను వెనుకకు ఉండి మరీ నన్ను ఇది తప్పురా ఇది కరెక్ట్ అని చెప్పారు. కానీ ఏదో ఆయనకు తెలిసి ఒప్పుకున్నారో తెలియక ఒప్పుకున్నారో నాకు తెలియదు. కానీ నానా నేను సినిమాలోకి వెళ్తానంటే అరే నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం కదరా సార్, ఇలాగైతే నేను ఆయనకు ఒకసారి కలిసి అవకాశం వస్తుందేమో ప్రయత్నం చేయి నానా అన్నారు. జై ఎన్టీఆర్. అయితే సినిమాలో మొదట ప్రయత్నం చేసి ఎలా చేయాలో తెలియదు. మన వెంకటేష్ గౌడ్ గారు ఆల్రెడీ అది వారి ముందుకే సినిమాలు తీశారు, చాలా సినిమాలు నటించారు. ఆయన కోరిక ఒక్కటే, జీవితం మొత్తంలో ఒక్కసారైనా సినిమా తీసి చూడాలి తెరపైన. ఆ సినిమా తీసి చూడాలన్న ఒక చిన్న కోరికే బలంగా మారి ఈరోజు ఈ సుడిగాలి రూపంలో మీ అందరి ముందు మేము ఈరోజు మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వెంకటేష్ అన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ గారు రమేష్ గారు, అసలు డైరెక్టర్ గారు అని నేను ఎప్పుడూ పిలవలేదు, ఎప్పుడు నేను పిలిచే పేరు చెంటి బుల్లోడు, ఎప్పుడు నేను పిలిచే పేరు చెంటి బుల్లోడు, ఎందుకంటే సరదా సరదాగా ఉంటారు ఎప్పుడు మనతో పాటు. కానీ అతనికి కొంచెం కోపము ఆవేశం కూడా అంతే ఎక్కువ. ఆయనకు సకాలంలో ఏది జరగకపోయినా ఒక్క నిమిషం కూడా సహించకుండా పని లేట్ అయితే మాత్రం అస్సలు ఊపకుండా ఏదో రకంగా పని తొందరగా అవ్వాలని తపన పడే ఒక వ్యక్తి సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు ఒక వ్యక్తి గురించి ఎంత ఎక్కువ మాట్లాడాలని చాలా అనుకుంటున్నాను మనసులో. అదే ఒక నా వ్యక్తి, నా ఇండస్ట్రీలో నాకు తారకన్నా తప్ప ఇంకెవరు లేరు అనుకున్నాను. ఆ దృష్టిలో నాకు నా అన్నగారు రాప్రాక్ షకిల్ గారు, అంత ఇంత కాదండి, ఒక తమ్ముడికి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతకు మించి నన్ను ఇస్తున్నారు అని నేను ఎప్పుడూ నేను ఇలాగే ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నా ప్రాణ మిత్రుడు ఈశ్వర్, ఈయన అసలు పాట సినిమా సుడిగాలి స్టార్ట్ అయ్యింది ఏదో ఏదో మత్తు సాంగ్తో, ఏదేదో మత్తు సాంగ్ సినిమాలో ఫస్ట్ అనుకున్న సాంగ్ ఒకటే ఒక సాంగ్ ఏదేదో మత్తు సాంగ్, తర్వాత స్టార్ట్ అయిపోయింది జర్నీ ఈ 4 సాంగ్స్తో అలరించారు మన షకిల్ అన్న గారు. అలాగే దాట్ల వెంకన్న గారు కూడా పాట రాశారు, భాషశ్రీ కూడా పాట రాశారు. ఈరోజు నా అవమానాన్ని మన్నించి మేము మధ్యలో కొంచెం చాలా రకాల ఇబ్బందులు పడ్డాం సార్, సారీ ఫర్ ద లేట్ యువర్ నేమ్స్.
చందర్ సార్ గారు, మేఘనాథ్ సార్ గారు వర్క్ స్ట్రెస్ అంటే ఎలా ఉంటుందో మీకు అది తెలుసు కదా. బట్ చేసుకుంటున్నా. ఈ లోపల వచ్చి అబ్బాయి వచ్చి ఇట్లా వెంకటేష్ గౌడ్ అండ్ డైరెక్టర్ గారు అంతా వచ్చి అడిగారనమాట, మూవీ చేస్తున్నాము మేము ఇట్లా చేయాలని చెప్పి. నేను అన్నాను మూవీ అంటే జస్ట్ ఇదొక్కటే కాదు, మీకు స్టార్టింగ్ ఇలా ఉంటుంది కానీ మ్యూజిక్కి చాలా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఇలా అంతా వెళ్తేనే ఒక ఇంపాక్ట్గా ఉంటుంది అని చెప్పాను. సో వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈక్వల్గా వాళ్ళ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, మా వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నాకు అనిపించింది అరే వీళ్ళ కోసం వీళ్ళేంత సపోర్ట్ చేస్తున్నప్పుడు, సో వీళ్ళ దగ్గర వీళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు డెఫినెట్గా అని చెప్పి ఈ మూవీ వాళ్ళకి వీళ్ళకి చివరి వరకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ మూవీకి ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాననే నా ఫీలింగ్ ఉంది. అందరు మీరందరూ కూడా దాన్ని అగ్రీ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అభయ్కి ఎన్టీఆర్ అంటే ఎంత పిచ్చో, ఎన్టీఆర్ గంటు ఇప్పుడు చచ్చిపోమంటే ఇక్కడ చచ్చిపోతాడు, ఇక్కడ అంత పిచ్చి ఎన్టీఆర్ అంటే. సో అభిమానం అనేది ఒక కొంతమంది కొన్ని లిమిట్స్ ఉంటాయి కానీ దీనికైతే లిమిట్సే లేవు అభిమానానికి అంత ఇది. అండ్ నెక్స్ట్ మన వెంకటేష్ గౌడ్ తనకి తన పట్ల చేసే పాత్రల్లో తన బాడీ లాంగ్వేజ్ మీద తన ప్రతి దాని మీద తనకు క్లారిటీ ఉంది యాక్చువల్గా. అంటే నేను ఏ సూటబుల్ క్యారెక్టర్స్ చేయగలుగుతాను, ఏ సూటబుల్ క్యారెక్టర్స్ చేస్తాను, దట్ ఎవ్రీథింగ్ ఇస్ దానికి అంత క్లారిటీ ఉంది. సో చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి క్లారిటీ ఉండదు, సో వీళ్ళిద్దరికి వాళ్ళ పట్ల ఫుల్ క్లారిటీ ఉంది. సో వాళ్ళ వెంట ఇలా ఊరి జనం మొత్తం వాళ్ళని వచ్చి ఇంత ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా అది నిజంగా యాక్చువల్గా అది అందరికీ దొరికిన అదృష్టం అది. సో ఇంత అదృష్టాన్ని వీళ్ళు దక్కించుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతమంది ఊరి జనాల ప్రేమని వీళ్ళతో పాటు నేను కూడా పంచుకున్నందుకు ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని అండ్ మా డైరెక్టర్ రమేష్ అంకం గారికి, ఇది ఆయన ఆల్రెడీ ఒక 5-6 మూవీస్ తీశారు, ప్రతి మూవీ మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. సో ఆయన కెరీర్లో ఈ మూవీ ది బెస్ట్ మూవీ అని నేను అంటున్నాను, దానికైతే నేను హామీ ఇస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత దూరం వచ్చిన మీ అందరికీ అండ్ మీడియా మిత్రులు మీ అందరికీ. అండ్ మేము ఎంత చేసినా ఎలా చేసినా దాన్ని బయటకు ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది మీ చేతిలో ఉంది. సో వీళ్ళందరినీ మీడియా వాళ్ళు 110% సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.